ఏపీ సీఎం వైఎస్ జగన్పై జరిగిన రాయి దాడిలో పోలీసులు నిందితుడిని గుర్తించారు. మొదట హైట్ను బట్టి పక్కనే ఉన్న వివేకానంద స్కూల్ నుంచి విసిరారని భావించారు. అయితే స్కూల్లోని క్లాస్ రూమ్లన్నింటికీ కూడా తాళాలు వేసి ఉన్నాయి. పైగా వాచ్మెన్ కూడా ఉన్నాడు. రాయి అక్కడ నుంచి విసరలేదని పోలీసులు తేల్చారు. అంతేకాదు, అక్కడ ఉన్న సీన్ని బట్టి గంగమ్మ గుడి దగ్గర ఉన్న ఖాళీ స్థలం నుంచే రాయి విసిరాడని తేల్చారు. ఇక క్యాట్బాల్తో అలా కొట్టడం సాధ్యం కాదు, అలాంటి ఆధారాలు కూడా దొరకలేదని సిపి తెలిపారు. దీంతో పలు వీడియోలు, సామాన్యులు, కార్యకర్తలు ఫోన్లలో తీసిన ఫుటేజ్ని పరిశీలించారు పోలీసులు. దాదాపు 100ల కొద్దీ ఫోన్ల ఫుటేజ్ని విశ్లేషించారు విచారణాధికారులు. నేర చరిత్ర ఉన్నవారిని సైతం పిలిచి ప్రశ్నించారు. అయితే చివరికి ఓ వీడియో ద్వారా 10 మంది అనుమానితులను గుర్తించారు పోలీసులు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేశారు. ఈ యువకులంతా కూడా అజిత్ సింగ్ నగర్ వడ్డర కాలనీకి చెందిన వారు. అయితే వారిని తమదైన శైలిలో విచారణ చేయగా అసలు నిందితుడు బయటకొచ్చాడు. అతని పేరు సతీష్ కుమార్ అలియాస్ సత్తి. ఇతనే దాడి చేశాడని గుర్తించారు పోలీసులు. అంతేకాదు, వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వారిని విచారించిన సమయంలో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లికి అతనిని చూపించారు. ఈ నిందితుడే దాడి చేశారని కూడా ఆయన తెలియజేశారు. అయితే ముందుగానే దాడి చేయాలనే ఉద్దేశంతోనే సతీష్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ అక్కడకు వస్తాడని తెలియగానే రాయితో దాడి చేయాలి అనుకున్నాడు ఆ యువకుడు. అందుకోసం వచ్చేదారిలో ఓ ఫ్లైఓవర్ ఫుట్పాత్ను సరిచేయగా మిగిలిన రాళ్లను ఓ చోట కుప్పగా పోశారు కూలీలు. అందులో నుంచి 10 ఫుట్పాత్ రాయిని జేబులో వేసుకుని వచ్చాడు. ఆ తర్వాత జగన్ కరెక్ట్గా చౌరస్తా దగ్గరకు రాగానే వాహనం ఆగింది. జగన్ మీద దాడి చేయాలంటే చుట్టూ భద్రత లేకుండా ఉండాలనుకుని చాలాసేపు వెయిట్ చేశాడు సతీష్. అయితే ప్రజలకు అభివాదం చేసే సమయంలో జగన్ తన భద్రతా సిబ్బందిని కాస్త పక్కకు జరగండి అని చెబుతూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో జగన్ పక్కన ఎవరూ లేరు. ఎడమవైపున వెల్లంపల్లి ఉన్నారు. సరిగ్గా జగన్ అలర్ట్గా లేరని గ్రహించిన నిందితుడు వేగంగా ఒకేసారి రాయి తీసుకొని జగన్ మీదకు విసిరేశాడు. ఆ రాయి ఎడ్జిలు షార్పుగా ఉండడంతో సూటిగా జగన్ నుదురు మీద తాకింది. కాస్త కిందకు తాకితే కన్ను పోయేది, ఒకవేళ కణతకు తాకితే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేది. రాయి విసిరిన సమయంలో సతీష్ స్నేహితులు పక్కనే ఉన్నారు. హఠాత్తుగా జేబులో నుంచి రాయి తీసి విసిరాడు. గందరగోళం మొదలవ్వగానే అక్కడి నుంచి జారుకొని వేరే చోట నుంచి జగన్కు రాయి తాకిందా లేదా అని గమనించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అతని ఫ్రెండ్స్ కూడా సతీష్ను అనుసరించారు. ఆకాశు, చిన్న, దుర్గారావు, సంతోష్లు వీళ్ళు కూడా వెంట ఉన్నారు. ఇక రాయితోనే దాడి చేశారని సతీష్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి ఎవరు దాడి చేయమని సతీష్ను ఉసిగొలిపారు? జగన్పై దాడి చేస్తే ఏమి ఆశ చూపించారనే దానిపై పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. లేదంటే తనకు తానుగా రాయి విసిరాడా, దీని వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా అని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మొదటి నుండి తాము దాడి చేయలేదని నిందితులు బుకాయించినప్పటికీ ఆ 10 మందిలోని ఓ యువకుడు పోలీసులకు భయపడి నిజం చెప్పేశాడు. దీంతో సతీష్ బయటపడ్డాడు. సిట్టదుపులో ఉన్న నిందితుడిని బ్యాక్గ్రౌండ్తో పాటు అతని పార్టీ ఇతర వ్యవహారాలను కూడా ఆరా తీస్తున్నారు. సతీష్ మాత్రమే దాడి చేశాడా, లేదంటే అతని స్నేహితులతో కలిసి కుట్ర చేశారా అనేది తేల్చే పనిలో పడ్డారు. అంతేకాదు, వారి వెనుక ఏమైనా ప్రత్యర్థుల హస్తం ఉందా అనేది కూడా తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. మొత్తం మీద గత కొద్ది రోజుల నుంచి ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్న జగన్పై దాడి కేసులో నిందితుడు దొరికాడు. ఇక అతని వెనుక ఉన్న కుట్ర కోణం బయటపడితే కానీ అసలు నిజం తెలిసే ఛాన్స్ లేదు. అయితే మొత్తం విచారణ పూర్తయ్యాక ప్రెస్ మీట్ పెట్టి ఉన్నతాధికారులు మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు. ఇక రాయి దాడి సమయంలో కరెంటు పోవడంపై కూడా సిపి క్లారిటీ ఇచ్చారు. వైర్లు కిందకు ఉండడం వల్ల తామే కరెంటు తీసి వేయించాం, దీంట్లో కుట్రేమీ లేదు, ఏ నాయకుడు వచ్చినా ఇలానే చేస్తాం, జగన్ బస్సు కాస్త హైట్ ఎక్కువగా ఉంది, అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పవర్ తీసి వేయించామన్నారు సిపి. మొత్తం మీద ఈ కేసులో నిందితుడు దొరికాడు. ఇక అసలు కుట్ర బయటపడాల్సి ఉంది, అది కూడా తెలుస్తారు పోలీసులు. మరి ఆ అప్డేట్స్ని మరో వీడియో ద్వారా చూద్దాం. యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.